నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే ఎటువంటి టిఫిన్ మనం తింటే బాగుంటుంది దీనికి దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మనం ఎక్కువగా ఇడ్లీ వడ దోశ పెసరట్టు పొంగలి ఉప్మా ఇవి ఎక్కువగా తింటూ ఉంటాం మన పూర్వీకులు ఒక రెండు మూడు దశాబ్దాల ముందు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఉదయాన్నే టిఫిన్ చేసే అలవాటు లేదు ఉదయాన్నే సద్దం తినే అలవాటు ఉండేది ఇప్పుడు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉదయాన్నే టిఫిన్ చేసుకుంటున్నారు సూర్యోదయం కాగానే నిద్ర లేచిన తర్వాత నడవటం జాగింగ్ కానీ పరిగెత్తడం కానీ చేయటం యోగా ప్రాణాయామం ధ్యానం చేయటం కొంతమందికి నిద్ర లేకపోగానే బెడ్ కాఫీ బెడ్ టీ అలవాటు ఉంది ఒక కప్పు కాఫీ కానీ టీ తాగటం మంచిదే కానీ షుగర్ ఉన్నవాళ్ళు కాఫీ టీలో షుగరు లేకుండా తాగటం అలవాటు చేసుకోవాలి టీలో పాల బదులుగా టీ డికాషన్లో నిమ్మరసం తేనె యాలుకలు అల్లం కానీ సొంటి కానీ యాలకు పొడి ఇవన్నీ కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది కొంతమంది బెడ్ కాఫీ బెడ్ టీ తాగిన తర్వాత మళ్ళా ఇంకో రౌండ్ టిఫిన్ చేసిన తర్వాత కూడా ఇంకో రౌండ్ తాగుతారు ఈ సాంప్రదాయం మనం టిఫిన్లు మనకు అలవాటు ఎవరికైతే షుగరు బీపీ గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు అనేకమైన జబ్బులుండి స్థూలకాయము ఊబకాయం ఉంటుందో వాళ్ళు ఈ సాంప్రదాయ టిఫిన్ల బదులుగా ఒకటి పండ్ల ముక్కలు జామకాయ పండు యాపిల్ పండ్లు బొప్పాయి పండ్లు ద్రాక్ష పండ్లు దానిమ్మ వీటితో పాటు షుగర్ లేని వాళ్ళు అరటి పండు సపోటా సీతాఫలం ఈ పండ్ల మిశ్రమాన్ని తినటం చాలా ఆరోగ్యకరం షుగర్ ఉన్నవాళ్ళు అరటిపండు తినకూడదు సపోటా పండు తినకూడదు సీతాఫలం అసలే తినకూడదు ఈ మూడు షుగర్ ఉన్నవాళ్ళు కంట్రోల్లో ఉండటం మంచిది ఈ పండ్లు తినటం వల్ల మనకు కావలసిన క్యాలరీలు అందుబాటులోకి రావటమే కాకుండా విటమిన్లు పోషక పదార్థాలైన ఖనిజ లవణాలు మెగ్నీషియం మ్యాంగనీస్ జింక్ సెలీనియం కాపర్ లాంటి ఆ ఖనిజ లవణాలు కూడా ఈ పండ్లలో లబ్ధి అవుతాయి సీజన్ బట్టి పుచ్చకాయ కరుబూజకాయ కూడా అవి వాడటం మంచిది ఆ ముక్కలు కూడా ఆ ముక్కల మిశ్రమాన్ని తీసుకోవటం ఇప్పటికే చాలామంది ఈ యొక్క విధానాన్ని సాంప్రదాయ ఇడ్లీ వడ దోశ వాటికి స్వస్తి బలికి ఇవి తీసుకున్నారు ఇవే కాకుండా ఈ రోజుల్లో చిరుధాన్యాల యొక్క వినియోగం బాగా పెరిగింది చిరుధాన్యాలంటే జొన్నలు సజ్జలు రాగులు కొర్రలు లాంటివి అవి పిండి ఈ చిరుధాన్యాల అన్నిటి పిండి కలిపి మిశ్రమాన్ని రొట్టెల కింద తయారు చేసి తింటున్నారు ఆ చిరుధాన్యాల రొట్టెలు కూడా చాలా శ్రేష్టం కొంతమంది పాలు తాగే అలవాటు ఉంటుంది ఉదయాన్నే పాలు తాగచ్చు కొంతమంది మజ్జిగ తాగే అలవాటు ఉంది మజ్జిగలో బీపీ లేని వాళ్ళు ఉప్పేసుకోవచ్చు మజ్జిగలో నిమ్మకాయ కూడా పిండుకుని వాడచ్చు ఈ టిఫిన్ మన సాంప్రదాయ టిఫిన్లు లేదా చిరుధాన్యాల రొట్టెలు లేదా పండ్ల ముక్కలతో పాటు మొలకలొచ్చే పప్పు దినుసులు పెసలు శనగలు వీటిని నానబెట్టి మొలకలు వచ్చేదాన్ని తినటం ద్వారా బి కాంప్లెక్స్ విటమిన్లు చాలా అధికంగా ఉంటాయి ఆ బి కాంప్లెక్స్ ఉండటం వల్ల నరాల బలహీనత ఉండదు నోట్లో పుండు రావు పెదాలు పగలవు వీటన్నితో పాటు ఉదయాన్నే ఒక క్యారెట్ తింటాం ముఖ్యంగా పిల్లలు క్యారెట్ తింటం చాలా శ్రేష్టం క్యారెట్లో ఉన్నంత విటమిన్ ఏ ఎక్కడా ఏ వస్తువులో కూడా ఉండదు ఈ విటమిన్ ఏ లోపం వల్ల పిల్లలకు రేజీకటి వస్తుంది అలాగే బోర్డు మీద ఉన్న అక్షరాలు కంటి చూపు లోపం వల్ల బోర్డు మీద టీచర్ రాసిన అక్షరాలు సరిగా కనపడం లేదా కంటి దృష్టి లోపాలు ఇదివరకు పిల్లలకి ఎక్కడ కళ్ళజోళ్ళు ఉండే కాదు నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు క్లాస్ అంతా ఎతికిన ఒకరికి కూడా కళ్ళజోడు ఉండేది కాదు ఇవాళ చూస్తుండే చిన్న చిన్న పిల్లలకే మరి ఎల్కేజీ యూకేజీలోనే కళ్ళజోళ్ళు తగిలిచ్చేస్తున్నారు దానికి కారణం సరైన పాళ్ళల్లో విటమిన్లు పోషక పదార్థాలు తినకపోవటమా సెల్ ఫోన్లు సోషల్ మీడియాలో ఏకాగ్రతతో పదే పది చూడటం వల్ల ఆ కళ్ళజోళ్ళు మనకి ఈ సోషల్ మీడియాను సెల్ మీ సెల్ ఫోన్ వాడటం వల్ల వస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి వాళ్ళ పిల్లలకి చాలామందికి వాళ్ళ కళ్ళజోళ్ళు పెట్టవలసింది చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు పెట్టవలసిన దృష్టి లోపాలు వస్తున్నాయి కనుక క్యారెట్లు అనేది చాలా శ్రేష్టమైన ఆహారం మనం పండ్లు తినేటప్పుడు కొంతమంది జామ పండు మీద చెక్కేస్తుంటారు పైది ఆకుపచ్చ రంగు చెక్కేస్తారు ఆకుపచ్చ రంగు ఉన్నది చెక్కేస్తే పీచు పదార్థం పోయింది ఆ చెక్కేయగానే దాని కింద ఉండే లవణాలు కలిజ లవణాలు విటమిన్లు పోషక పదార్థాలన్నీ పోతాయి కనుక జామ పండుని ఎవరు కూడా పైనుండే తొక్కు తీయకూడదు అలాగే యాపిల్ మీద సన్నటి పొర ఉంటుంది దాన్ని కూడా చెక్కేస్తుంటారు ఇలా పండ్ల మీద కూరగాయల మీద చెక్కులు తీయటం అనేది మంచి అలవాటు కాదు దాంట్లో పీచు పదార్థమే కాకుండా పైన ఉండే తొక్కుకి సమీపంలో ఆనుకుని ఉంటాయి విటమిన్లు ఖనిజ లవణాలు కనుక వాటిని తినాలి ఈ తొక్కు తింటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటే మలబద్ధకం ఉండదు మలబద్ధకం లేకపోతే మొలలు రావు అరిసె మొలలు మొలలు వచ్చేది మలబద్ధకం ఈ రకంగా కొంతమంది మలబద్ధకం ఉన్నవాళ్ళు చాలామందికి ఒక అలవాటు న్యాచురోపతి వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు ఉదయాన్నే ఆరు ఏడు గంటల మధ్య కాలంలో ఒక గంట కాల వ్యవధిలో ఒక లీటరు గోరువెచ్చడి నీళ్లు తాగితే చాలా మంచిది కిడ్నీలో రాళ్ళుంటే కరిగిపోతాయి మలబద్ధకం ఉంటే గోరువెచ్చడి నీళ్ళ వల్ల మలబద్ధకం పోతుంది ఈ కోవిడ్ సీజన్లో కూడా అందరూ ఇరవై నాలుగు గంటలు గోరువెచ్చడి నీళ్ళు తాగితే మంచిదని చెప్పారు కనుక కాచి చల్లార్చి నీళ్లు తాగటం వల్ల ఈ సీజన్లో వర్షాకాలంలో వచ్చే జబ్బులు ఉన్నాయి టైఫాయిడ్ కలరా అతిసార వ్యాధి కామెర్లు ఇలాంటి అంటూ వ్యాధులన్నీ కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి ఆ గోరువెచ్చడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్లు తాగడం చాలా శ్రేష్టం ఈ విధంగా మనం ఉదయాన్నే టిఫిన్ని ఈ విధంగా మనం మన మన ఆహారపు అలవాట్లు మన యొక్క కుటుంబ సాంప్రదాయాలను బట్టి మనం పండ్లు కానీ చిరుధాన్యాల రొట్టెలు కానీ లేదా సాంప్రదాయ టిఫిన్ కానీ వేసుకోవచ్చు తర్వాత నెయ్యి ఒక స్పూను నెయ్యి చాలామందికి ప్రేమ ఇడ్లీతో పాటు ఇడ్లీలో కారం పొడి ఇడ్లీ కారం పొడి నెయ్యి కాంబినేషన్ బ్రహ్మాండం అంటారు వేడి వేడి ఇడ్లీలో నెయ్యి వేసి అది కొంతమంది పేరుకుపోయిన నెయ్యి వేస్తే ఆ ఇడ్లీ వేడి ఇడ్లీ మీద పెడితే కరుగుతుంది దాని మీద కారం పొడి శనగపప్పు పొడి కారం కానీ లేదా కరివేపాకు కారం పొడి కానీ వేసుకుని లేదా కందిపొడి కానీ వేసుకుని దాన్ని ఆస్వాదిస్తుంటారు అది చాలా ఇష్టం దీనివల్ల ఏమైనా అనర్థం ఉందా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు రోజుకు ఒక స్పూను ఆ నెయ్యి వేసుకున్నంత మాత్రాన్ని కొంపలు మునిగిపోవు మీ ఉన్న కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ ఆకాశానికి వెళ్ళేది ఏముండదు రోజుకు ఒక్క స్పూను మంచి నెయ్యి ఏదో రూపాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం దాంట్లో ఆ నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనే పదార్థాలు ఉంటాయి మెదడు బాగా పనిచేయాలన్నా మెదడులో సిగ్నల్స్ బాగా వెళ్ళాలన్నా నరాలు బాగా పనిచేయాలన్నా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో అవసరం కనుక అలాగే పొంగల్ వేడి వేడి పొంగలిలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే రుచే కాకుండా ఆరోగ్యం కూడా ఉంటుంది అలాగే ఉప్మా వేసినప్పుడు ఉప్మాలో ఈ అల్లం ముక్కలు అల్లం ముక్కలు ఏరిపారేస్తుంటారు అల్లం ముక్కలు ఏరకుండా అల్లం తింటే శ్రేష్టం అల్లం తింటే కోవిడ్ కూడా రాదు ఉప్మాలో కోస్తా ప్రాంతంలో చట్నీ బదులు నిమ్మకాయ ముక్కిస్తారు నిమ్మకాయ పిండుకుంటే దాంట్లో విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ అవన్నీ ఉంటాయి కనుక ఉప్మాలో అల్లము దానికి ఔషధ గుణాలు ఉన్నాయి అలాగే మనం పిండుకునే నిమ్మకాయకి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ విధంగా మనం ఉదయం టిఫిన్ని మనం మన యొక్క పరిస్థితులను బట్టి ఆ ప్రాంతాలను బట్టి మనకు నచ్చిన టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అలవాటు చేసుకోవటం మంచిది పిల్లలకు కూడా వాళ్ళకి మంచి అలవాట్లు ఈ పోషక పదార్థాలు ఉండే వస్తువులు వాళ్ళకి ఇచ్చే విధంగా మనం తల్లిదండ్రులుగా जागरतल तीस क्वाल से नावसरों में अंत है ना मंदी। Hi, this is Poonam Abhupalam. Uh, please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagasheorya and uh, please uh, subscribe to Mirror TV. Hi, this is Jabardas Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Chagori. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.